హనుమంతులు వారు లంక నుంచి తిరిగి వచ్చిన తరువాత రామచంద్ర ప్రభువుకి చెప్పిన మాట ఒకసారి రాముల వారు హనుమ లంక ఎలా ఉన్నది లంకలో నిత్యం ఏం జరుగుతున్నది అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటో ఒకసారి తెలియజేయి నాయన అంటే హనుమ చెప్తున్నారు ప్రభు అక్కడ నిరంతరము అగ్నిహోత్రాలు వేదఘోష ప్రతి ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి నిత్య హోమం నిత్యం యజ్ఞం జరుగుతూనే ఉంటుంది ఎంత యజ్ఞం చేస్తారంటే ప్రతి గృహంలో యజ్ఞం ఉన్నది ప్రతి గృహంలో కూడా హోమాలు ఉన్నాయి అగ్నిహోత్రాదులు ఉన్నాయి లంక అట్లా ఉంటుంది కానీ దయా సత్యం శౌచం చ ఎవ్వరి దగ్గర దయ అనేది లేదు సత్యవాక్కు పరిమ సత్యవాక్యం అసలు లేదు అసలు సత్యాన్ని ఎవరు మాట్లాడరు శౌచం శుభ్రత శుచి ఒక చక్కని ఆచార సాంప్రదాయం ఏమీ లేదు ఏ గృహాల్లో లేదు ఎవరి దగ్గర లేవు లంక యొక్క స్థితి ఇది అని హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తికి చెప్పారండి అప్పుడు రాముల వారు మనకు చెప్పిన సమాధానం చాలా గొప్పగా ఉండండి అగ్నిహోత్రాలు వేదాలు వేదఘోష ఏమి జరిగి యజ్ఞాలు జరిగినా వాటన్నిటికన్నా గొప్పది ఏంటంటే దయగల ఉండాలి సత్యం ఉండాలి శౌచం ఉండాలి దయ లేకపోతే అసలు ఏమీ కదా పనిచేయవు మలయాళ స్వామి వారు ఒక చక్కటి మాట చెప్పారు చూడండి దయగల హృదయమే భగవన్ నిలయం పోతనామాచ్యుల వారు కూడా మనకు మంచి పద్యం ఇచ్చారండి చేతులారగ శివుని పూజింపరేని నోరు నొవ్వంగ హరికి తినుడబడేని దయ సత్యంబులోనుగా అంటే దయను తలచాలి ఎవరి దగ్గరైతే దయ అనేది లేదో అసలు ఆ వ్రతాలకి యజ్ఞాలకి యాగాలకి తపస్సులకి ఏమి విలువ లేదు తర్వాత సత్యవాక్ పరిపాలన ఉండాలి ఎప్పుడు సత్యమే మాట్లాడి ఎందుకంటే సత్యమే దైవం ఆ సత్యమే మనల్ని రక్షిస్తుంది ఆ సత్యం ఎవ్వరు పలకటం లేదు శౌచం శుభ్రత లేదు ఎట్లా పడితే అట్లా తింటాం అసలు తినే విధానం కూడా చాలా విధానం ఉన్నాయంటే మన ఆహారం తీసుకొని తినే విధానం తాగే విధ మంచినీళ్ళు తాగే విధానం ఏ తాగినా ఎలా చేయాలి ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి దీనికి ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటేనే సత్ఫలితాలు కలుగుతాయి చాలామంది అడుగుతుంటారు మేము ఎన్నో పూజలు చేశామండి ఎన్నో నోములు చేశాము ఎన్నో రకరకాల దైవ కార్యాలు చేశాము ఎన్నో రకాలుగా మేము దైవానికి సంబంధించిన సేవలు చేశామండి మా పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే ఒకవేళ మనం చక్కగా పరిపూర్ణంగా మంచి హృదయంతో చేస్తే మన ప్రారంభం నశిస్తూ పోతూ ఉంటుంది అలా కాకుండా సత్యభాషణ లేకుండా శౌచం లేకుండా దయ లేకుండా ఊరికే ఆడంబరం కోసం చేసుకుంటే దాని ఫలితం పేరు ప్రఖ్యాత వరకే పరిమితమవుతుంది తర్వాత దాని యొక్క శక్తి నశిస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా అసత్యం పలకకూడదు సత్యాన్ని ఆశ్రయించాలి దయ ఉండాలి దయ ఎంతో గొప్పది అందునే మనకు ఒక పుష్పాలు చెప్పారు దయా పుష్పం విశేషత భగవంతుడికి అర్చించే ఎనిమిది పుష్పాల్లో దయా పుష్పం చాలా గొప్ప పుష్పం చెప్పారు అటువంటి దయ కానీ సత్యం కానీ శౌచం కానీ ధర్మ నిరతి కానీ ధర్మ ప్రవర్తన కానీ లంకలో ఎవ్వరికి లేవుట రావణాసురుడు కూడా లేవు ఉంటే ఈ ధర్మం కానీ సత్యం కానీ లేదా శౌచం కానీ లేదా దయ కానీ ఉంటే రావణాసురుడు రక్షింపబడేవాడే ఇవన్నీ లేకపోవటం దయ లేకపోవటం అసత్యం ఆడటం అబద్ధాలు ఆడటం మోసం చేయటం లేదా ఇతరుల్ని బాధించడం అసుర లక్షణాలు అసుర లక్షణాల వల్ల ఎప్పటికైనా పతనం వస్తుంది రాముల వారికి హనుమంతుడు చెప్తే రాముల వారు చివరికి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే అక్కడ ఊరికే మంది బలం ఉన్నది కానీ సత్యబలం ధర్మబలం లేవు కాబట్టి లంకలో మనం తప్పక ప్రవేశించి అందరినీ జయించవచ్చు కారణం ఏంటంటే రామువారు ధర్మాన్ని ఆశ్రయించాడు ధర్మం ఎక్కడ ఉంటో అక్కడ విజయం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు